तातया తొడుకున్నప్పుడే అవన్నీ అలవాటైపోయినాయి మీరు చెప్పారు కాబట్టి చూసొస్తా ఉద్యోగ ధర్మమే కత్తి మీద సామ యువర్ సన్ వాస్ ఎ గ్రేట్ మ్యాన్ నన్ను మీ కొడుకు అనుకోండి మన డిపార్ట్మెంట్ మీకు ఎంతో రుణపడి ఉంది అమ్మా వాడిని ఫూల్ అన్నారని అని ఆ రోజు చెప్పాను కదా వాడు ఏదో మంచి చేయకపోతే ఇలా జరుగుతుంది ఎప్పుడు బూట్లో తరే పడుకుంటావు ఇప్పుడు కూడానా కేసు పట్టుకునే ఉంటావు కానీ మాకే ఆ కేసు దొరకలేదు నీ మాట నువ్వు నెగ్గించుకున్నావు కానీ నా మాట నేను నెగ్గించుకోలేదురా కుంటపోతా ఉంటే లెక్క తీరేది ఎప్పుడని ఇంకెంతమందిని కోతకొస్తే మనం బయట అడిపోతాం ఇరబావుడా ధాన్యం రాలంటే చేనును కోసుకుంటూ పోవాలి
తప్పదు. పికిలిపెట్టను వదిలేసి ఎన్ని పిచ్చికలు కలిపితే లాభమేంటి? నువ్వు ఆ అశోక్ గారి సంగతి తేల్చవు. పోనీ ఆడ పోలీసు ఆడిని అరెస్ట్ చేస్తాను అంటే పోతుంటివి. ఆడిన పేగ్గోసేదాకా ఉండి ఆడితో నువ్వు కలిసిపోవాలనుకుంటున్నావేటయా? వెంకటరత్నం, ఏది చేస్తానో ఎందుకు చేస్తానో నాకే తెలుసు. స్నేహితుడిగా చెప్తున్నాను, బయట నువ్వు ఎలాగైనా మాట్లాడు, కానీ నా దగ్గర మాటలు జాగ్రత్తగా రాకపోతే ఐఎమ్ డెవిల్ మైండెడ్. ఆడొచ్చాడు కదా. ఎవడు? పైన ఇంకో కోతగాడు ఉన్నాడండి బాబు, సంపేస్తున్నాడు బాబు. అవును, ఈ రోజే రిలీజ్ అయ్యా డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చా. ఇదేమన్నా జైలు నుంచి వచ్చేవాడు గెస్ట్ హౌస్ అనుకుంటున్నావా? ఎందుకు వచ్చాడు అడగబోయే బాబు? ప్లీజ్ కీప్ క్వైట్. థ్యాంక్స్. నేను అశోక్ ని చంపాలి, చంపుతాను. దానికి మా పర్మిషన్ అక్కర్లేదే. నేను మళ్ళీ జైలుకు వెళ్లకుండా మీ సహాయం కావాలి. ఈ విషయంలో మా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? వాడు మీకు విరోధి కాబట్టి, వాడు చస్తేనే మీరు బతుకుతారు కాబట్టి. ఓకే, వాణ్ణి ఏం చేస్తావో ఎక్కడ చేస్తావో నడి వీధులు నరికేసినా పర్వాలేదు, నేను చూసుకుంటా. కానీ గురి తప్పావో, గుట్టు తెలిసిన మనుషుల్ని ప్రాణాలతో వదలడం మాకు అలవాట్లేదు. గో అహెడ్. జస్ట్ 20. నువ్వు నా చుట్టూ ఉంచిన వేయి కళ్ళల్లో ఒక్క కన్ను తిప్పి నీ డిపార్ట్మెంట్ వైపు చూడు. నీ లా అండ్ ఆర్డర్ లాటికి పట్టిన చెడపురు కనపడుతుంది. వాడెవడో తెలుసా? అశోక్, నువ్వు వాణ్ణి చంపడం నా కళ్ళారా చూశాను. ఇప్పుడు ఈ హత్య నువ్వు చేయలేదంటావా? నో, నేనే చేశాను. ఇలాంటి వెధవల్ని చంపాల్సిన అవసరం నాకు లేదు, కానీ వాడు నన్ను చంపటానికి వచ్చాడు. ఆత్మరక్షణ కోసం నేనే చంపాను. ఎవరు ఎవరిని చంపారో, ఎవరు ఎవరిని రక్షించుకోవడానికి ప్రయత్నించారో నిర్ణయించాల్సింది నువ్వు కాదు, దానికి వేరే మనుషులున్నారు. ఇస్ ఇట్ పోలీస్ కంట్రోల్ రూమ్? డిఐజీ గారి కనెక్షన్ ఇవ్వండి. రాస్కల్, ఎందుకు లైన్ కట్ చేసా? మేడం, నేను చెప్పేది విన్న తర్వాత మీరు ఏమైనా చేయండి. ఆ రోజు పోలీస్ స్టేషన్ లో చెప్పాను, మీరు నమ్మలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు మేర్ని చంపింది అశోక్ గారు కాదు, అది నోర్మీ. పిల్లికి ఎలక్ సాక్షి ఎన్నిసార్లు చెప్తావరా? నేను చెప్పేది నిజం మేడం. ఆ రోజు మేర్ని హత్య చేసింది ఎవరో కాదు, మీ డిఐజీ గారే. డిఐజీ ప్రకాష్ రావు గారా? మా తాతయ్యని, సాంబయ్యని కూడా అతనే చంపాడు, ఇప్పుడు నన్ను కూడా చంపాలని చూస్తున్నాడు. ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఇదంతా చేశాడా? అబద్ధం, నిజం. నేను నమ్మను. ఇన్స్పెక్టర్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాడు అసలు రూపం అదే. కాకి బట్టల్ని, అధికారాన్ని, నీలాంటి వాళ్ల సిన్సియారిటీని ఆధారంగా పెట్టుకుని నిలువు నా గోతులు తీస్తూ నీతిగల ఆఫీసర్ గా చలామణి అవుతున్నాడు. ఒక్కసారి నీ ఉద్రేకాన్ని పక్కకు నెట్టి ఓసరి వెళ్లి రంగు ఎలా మారుస్తుందో చూడు. బసవప్ప గౌడకు సంబంధించిన కొత్త వివరాలు కలెక్ట్ చేశాను సార్. సో you're still on that point? Yes, DIG here. చింటూని మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి? అది నీకు అనవసరం. ఇంకో అరగంటలో జులాజికల్ పార్క్ వచ్చి నాకు ఇస్తాన్న డబ్బు ఇవ్వాలి, లేదా అందరికి చెప్పేస్తాను. సరే, అక్కడే ఉండు, నేను వచ్చి నువ్వు అడిగింది ఇస్తాను. త్వరగా రా, లేదా చార్మర్ మీద ఎక్కి టమ్కేస్తా. అవకాశం నీకు ఇవ్వంలే, వస్తాను. ఓకే, షూర్. ఎవరు సార్? మై క్లోజ్ ఫ్రెండ్, సమ్ మనీ ప్రాబ్లం. హలో, చూసారా మేడం, ఇప్పుడు డిఐజీకి ఫోన్ చేసింది నేనే. వాడి దొంగ మొహం మీరు చూసే ఉంటారు అనుకుంటాను. ఇంకో అరగంటలో వాడు జులాజికల్ పార్క్ వస్తాడు, కావాలంటే మీరే వచ్చి చూడండి. సరే. ఎవరు? మై క్లోజ్ ఫ్రెండ్, సేమ్ మనీ ప్రాబ్లం. ఓ, బోత్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ ప్రాబ్లమ్స్. వెల్, I think I will solve my problem. I will clarify my problem. Fernandez. Sir. వాడు జీబ్రా బ్లాక్ లో ఉన్నాడు. Yes. Finish him within minutes. Okay.
ఎప్పుడైనా నిజమేటో నమ్ముతారా? కాకి బట్టలు వేసుకున్నది మీలాంటి సిన్సియర్ ఆఫీసర్లే కాదు, వాటి వెనక మేకతోలు కప్పుకున్న పులులు ఉన్నారని అర్థమైందా? దొంగ ఎంత కిరాతకుడైనా నష్టం లేదు, కానీ ఆ కిరాతకాన్ని అరికట్టే చట్టమే అరాచకమైతే దొంగలకు మాకు తేడా ఏమిటి? ఆ నిజం నమ్మటానికి ఒక పసిప్రాణం బలి కావాల్సి వచ్చింది. ఆ ఊపిరి పోతే గాని ఉన్న నిజం మీకు తెలియలేదు. ఇప్పుడు తెలుసుకున్నంత మాత్రాన్ని మీరు సాధించేదేమిటి? మీ నిజాయితీ ఆ పసికాళ్లను తిరిగి తెరిపిస్తుందా? మనుషులు సమాధులయ్యాక మీ చట్టం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అశోక్, నేరస్తుడు నా పై అధికారైనా నేను లెక్క చేయను. చట్టం నేనే, సాక్షి నేనే. ఇప్పుడే వెళ్ళి అతను అరెస్ట్ చేస్తాను. నా ఆత్మవిశ్వాసం ఓడిపోకూడదంటే నువ్వు నాతో సహకరించాలి. ఏం చేయాలి? ముందు నువ్వు నాకు లొంగిపోవాలి. ఇట్ ఈస్ ఇంపో ఒక పోలీస్ ఆఫీసర్గా నేను గెలవాలి, లేదా నీ స్నేహితురాలుగా చావాలి. నేను ఇది అశోక్, ఒక పోలీస్ ఆఫీసర్గా ఈరోజు నిన్ను అరెస్ట్ చేసింది నేను గొప్పదానని నిరూపించుకోవడానికి కాదు, నువ్వు మరో నేరం చేయకూడదని. నా పుట్టినరోజు నాడు నువ్వు పెట్టిన గడువు నాకు గుర్తుంది. ఇవాళ December 31st. ఈ రోజు నువ్వు వాళ్ళని చంపుతావు. నువ్వు ఇంకో నేరం చేయడానికి వీలేదు అశోక్. నేను చేయలేమను. సంకెళ్ళు వేయడం వరకే మీరు చేయగలిగింది, కానీ ఈ రోజు నేను చేయాలనుకున్నది ఆపడం ఎవరి తరం కాదు. క్యాలెండర్లో 31వ తారీఖు జరగడానికి ఇంకా 10 గంటలు టైం ఉంది. ఒక స్నేహితురాలుగా ఈ 10 గంటల అవకాశాన్ని ఇవ్వడానికే నేను నీకు లొంగిపోయింది. ఈ గడువులోగా నువ్వు సాధించకపోతే ఈ కటకటాలు, ఈ జైలు గోడలు, మీ లా అండ్ ఆర్డర్ ఏవీ నన్ను ఆపలేవు. నా మంచితనాన్ని, న్యాయాన్ని, ఆత్మీయుల్ని కాల్చి నన్ను శత్రువుగా చేసింది ఈరోజు. అందుకే నా శత్రువుల జీవితాలకు కూడా ఈరోజు ఆఖరి రోజు కావాలి. నోబడి కెన్ స్టాప్ మీ. రిమెంబర్ ఇన్స్పెక్టర్, యూ హ్యావ్ ఓన్లీ 10 అవర్స్. మేడం, వాళ్ళని పట్టుకోవడానికి ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదు, ఆధారం. ఆ ఆధారం నా దగ్గర ఉంది. ఇతను బ్రతికే ఉన్నాడా? అందరూ వీడు చచ్చిపోయాడు అనుకున్నారు. కొన ఊపిరితో ఉన్న వీడిని నేను తీసుకొచ్చి బ్రతికించాను. ఈ విషయం డీఏజీ వాళ్ళెవరికి తెలియదు, తెలిస్తే చంపిస్తారు. మేడం, మా సాంబయ్యని చంపింది డీఏజీ గారిని నాకు తెలుసు, కానీ ఏ ఆధారం లేకుండా నేనేం చేయగలను? ఆఫ్టర్ ఆల్ పోలీసు. ఇప్పుడు ఆధారం మీ ముందుంది, వాళ్ళని మాత్రం విడిచిపెట్టకండి ప్లీజ్. సందకాడు వచ్చిన వాన ఎవరన్నా సత్యగా తగ్గదంటారు. ఇయ్యాలప్పుడు వచ్చారేంటి ఇన్స్పెక్టర్ గారు? వెంకటరత్నం గారు ఏంటండి బాబు? ఆడేమన్నా సొట్టంటించుకుని అగ్గి పెట్టా జేబులో పెట్టుకోవడానికి. అయినా స్టేజుల్లో ఉంటాడు కానీ సగం కట్టిన ప్లాట్లో ఎందుకుంటాడు? నేను మంటలు చేశాను, చేయించాను, చేయిస్తాను. నువ్వు నా నిరోధిగా చూసినా నేను నిన్ను ఇంకా ఆడదానికనే చూస్తున్నాను. ఆయన మంచి ఫెసిలిటీస్ తో కట్టించిన గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. తెల్లారే పాటికి ప్రమోషన్ వస్తుంది.